మండుటెండలను సైతం లెక్క చేయకుండా మన నాయకుడు త్యాగాల వారధి, త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం పాటు పడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వస్తున్నటువంటి ఈ జనజాతరకు జైత్ర యాత్రలా కలిసి కదిలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు పేరు పేరు నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఇదే తుక్కుగూడలో ఏర్పాటు చేయబడ్డటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా వచ్చి మరి 10 ఏళ్ల గడీల పాలనను పాతరేస్తామని శపథం చేసిన మీరు అనుకున్నట్టుగానే పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడ పలుకొని గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కలలు అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కలల్ని కల్లలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఒక్కటే ఒక అప్పీల్, 34 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటు పడుతున్నారు, పోరాడుతున్నారు, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా కానీ మంత్రులుగా కానీ కాలేదు. దయచేసి ఇక్కడటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించండి. ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 MP సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి ఈడీ కేసులు పెడతారు, మరి వారు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు మోడీ గారు, ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు, అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు. 10 ఏళ్ళ అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారిని అడిగితే ఢిల్లీ నుంచి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి కానీ మీరు గల్లీ గల్లీలలో పోయి అడగండి, బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగం ఇచ్చిర్రా, మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ ధన్ తెరవండి అన్నాడు, 15 లక్షలు ఇచ్చిండా, మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట. వికసిత్ ఎక్కడుందయ్యో మీరు చేసిన విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి, విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిర్రు. కానీ మన రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిధి, ప్రేమల సన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ గారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందరికీ, ఒక్క అవకాశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం. మీరు కూడా సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా అయినరు. రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా 34 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలవుతుంది. అధికారం పోయినటువంటి అసహనంతో బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం. అయ్యా మీరు కార్పొరేట్ కంపెనీల కోసం, బహుళజాతి కంపెనీల కోసం, రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు. ఇవాళ
గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆదివాసి ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను, ఆదివాసి యువతను వారి హక్కులను కాలరాస్తున్నది ఈ కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. మేమందరం 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్.